ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు. హలో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ అనిల్. మీరు చూస్తున్నారు అనిల్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో అనేది తొందరగా మనకి లైక్స్ అలాగే ఫాలోవర్స్ అనేది స్పీడ్గా ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలనేది ఇవాళ టాపిక్ అనమాట. సో చాలామంది చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ జరిగిన ఇన్స్టాగ్రామ్ మీద చాలామంది డిపెండ్ అయ్యి కొన్ని పోస్ట్లు అనేవి పెడుతూ ఉంటారు, బట్ వాళ్ళకి చూసినట్టు లైక్స్ కూడా రావన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే నా పోస్ట్లకి కూడా చూసుకొని మీరు పెద్దగా లైక్స్ ఏమి ఉండవు అనమాట. సో చూసుకున్నట్లయితే ప్రజెంట్ 41, సో ఈ విధంగా అయితే మాత్రం ఉంటుంది చూసుకొని 13, సో 29. సో ఇలా కాకుండా స్పీడ్గా ఇంక్రీజ్ అవ్వాలి ఫాలోవర్స్, అదేవిధంగా మిగిలిన లైక్స్ ఇవన్నీ స్పీడ్గా ఇంక్రీజ్ అవ్వాలంటే మాత్రం ఏం లేదు గాయ్స్, చిన్న ట్రిక్ అయితే ఉంది. ఈ ట్రిక్ ఫాలో అయినట్లయితే మీకు ఈజీ అండ్ ఈజీగా ఇన్స్టాగ్రామ్లో అయితే మీకు స్పీడ్గా అయితే వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసినట్లయితే మాత్రమే వీడియోలో మీకు మీ ఇన్స్టాగ్రామ్ని ఏ విధంగా బూస్ట్ చేసుకోవాలి, మీ పోస్ట్ని ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈ విధంగా ప్రమోట్ చేసుకోవాలనేది అయితే ఇవాళ వీడియో డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, దీని గురించి చూసుకున్నట్లయితే ఏం లేదు, చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ అప్లికేషన్ చూసుకుంటే చాలా జెన్యున్ ఫ్రెండ్స్, ఎందుకంటే కొన్ని అప్లికేషన్స్ ఉంటే అడ్వర్టైజ్మెంట్ చూస్తే 10 లైక్లు కలిస్తే సో ఒక 20 వస్తే, సో ఇటువంటి ఏమీ ఫేక్ కాదు. ఈ అప్లికేషన్ చూసుకుంటే 100% జెన్యున్. సో ఈ అప్లికేషన్ అయితే ఇది, సో చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ పేరు వచ్చినట్లయితే హ్యాష్టాగ్స్ ఫర్ ఇన్స్టాగ్రామ్. సో ఈ విధంగా ఉంటుంది. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అయితే ఎక్కడి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఏం లేదు, మీరు ఫోటో పెడుతున్నప్పుడు చిన్న మెథడ్ అయితే ఉంటుంది, చిన్న ట్రిక్ అనమాట, అది చేస్తే చాలు. సో చేస్తున్నప్పుడు మీకు ఏం లేదు, మీరు ఫోటో అనేది పెట్టేస్తారు, జస్ట్ మీరు పని మీరు చేసుకుంటూ ఉంటారు, అదే ఆటోమేటిక్ బూస్ట్ అయిపోతూ అది వీడియో పెడితే వీడియోకి వ్యూస్ వస్తూ ఉంటాయి, అదేవిధంగా ఫోటో పెడితే ఫోటోకి లైక్స్ కూడా కామెంట్స్ కూడా డెఫినెట్గా అయితే వస్తాయి అనమాట. సో మీ ఎప్పుడైతే మీ ఫోటోకి లైక్స్ వచ్చినాయో దాంతోపాటుగా మీకు అయితే ఫాలోవర్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయన్నమాట మీ యొక్క పేజ్ అయితే నచ్చినట్లయితే. సో చూసుకోండి గాయస్, మనకి ఏదన్నా ఉన్నా. సో ఫ్రెండ్స్, ఏం లేదు, ఫస్ట్గా మీరు ఫోటో అప్లోడ్ చేస్తారు కదా, ఈ విధంగా క్లిక్ చేసి గురించి మనం చూసుకున్నట్లయితే మనం ఏదైనా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటారు కదా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత యారో మార్క్ మీద క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేసినది ఏమైనా ఎఫర్ట్స్ ఉంటే ఎఫర్ట్స్ సెట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇలా చూసుకున్నట్లయితే ఫ్రైట్ ఏ క్యాప్షన్ ఉంటుంది, ఏ ట్యాగ్ పీపుల్స్ ఉంటుంది, యాడ్ లొకేషన్ ఉంటుంది. సో మీరేం చేస్తారంటే ఇవి ఏమి చేయకుండా, సో ఫోటో పెట్టాలన్న కంగారుతో టిక్ మార్క్ మీద క్లిక్ చేసి అయితే పెట్టేస్తూ ఉంటారు. సో మనం ఫర్ సపోజ్ చూసుకున్నట్లయితే ఈ ఫోటో అనేది ఫేస్బుక్ కూడా వెళ్ళాలనుకోండి, ఫేస్బుక్ ఆన్ చేసుకోండి, అవసరం లేదంటే వదిలేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్విట్టర్ అయితే కన్ఫామ్గా అయితే ఆన్ చేసుకోండి ఒకవేళ ఉన్నట్లయితే, లేదంటే వదిలేయండి. సో ఈ విధంగా ఉంటుంది కదా, దీనికి ఏదైనా సరే మీ యొక్క పేరు లాంటిది ఏదైనా ఇవ్వండి. ఫర్ సపోజ్ నేను చూసుకున్నట్లయితే అనిల్ టెక్ అనేది ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన అప్లికేషన్ ఒకసారి ఓపెన్ చేసి సో చూడండి ఒకసారి. సో నేను చూసుకున్నట్లయితే నా యూట్యూబ్ సంబంధించిన ఫోటో అయితే పెడతానమాట, మీరైతే మీ సంబంధించి పెట్టుకుంటారు కదా. సో ఒకవేళ మీరు ఫ్యాషన్ సంబంధించిన ఫోటో పెడితే ఫోటో ఫ్యాషన్ మీద క్లిక్ చేయండి, లేదు ఫోటోగ్రఫీ సంబంధించిన పెడుతున్నానంటే ఫోటోగ్రఫీ సెండ్ చేయండి. సో నేను చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఫోటోగ్రఫీకి వస్తుంది కదా, ఫోటో పెడుతున్నాం కాబట్టి సో విధంగా వస్తుంది కదా. సో మీరేం చేస్తారంటే ఇక్కడ ట్యాగ్స్ అనేది ఉంటుంది, ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయమంటుంది, క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ అయినట్లయితే మనకి ఫోటోగ్రఫీలో చాలా అంటే చాలా ఉంటాయన్నమాట, పోర్ట్రేట్, సెల్ఫీ. సో చాలామంది చూసుకుంటే నైట్ సెల్ఫీ, సో ఈ విధంగా కొన్ని కొన్ని సెల్ఫీస్ అయితే పెడుతూ ఉంటారు కదా. సో ఫర్ సపోజ్ సెల్ఫీ మీదకి వస్తున్నాను. సో సెల్ఫీ దగ్గరకు వచ్చినట్లయితే మీకు ఏ ట్యాగ్స్ కావాలో ఇవన్నీ కాపీ చేయండి, అది మీరు సొంతంగా టైప్ చేయకుండా జస్ట్ కాపీ అయితే చేయండి గాయ. సో ఇందులో మీకు ఎక్కువ లైక్ ఫాలోవర్స్ కావాలంటే అన్ని కాపీ చేసుకోండి. సో ఈ విధంగా 28 అయితే వచ్చినాయి అన్నమాట, కాపీ మీద క్లిక్ చేయండి. సో ట్యాగ్స్ కాపీడ్ అనేది వచ్చింది. సో మీరు పెడుతున్న ఫోటో దగ్గరికి అయితే రండి ఇప్పుడు పోస్ట్ దగ్గరికి. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వస్తుంది పేస్ట్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా పేస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఏమవుతుంది చెప్పమంటారా. సో మీరు ఫోటో పెట్టి జస్ట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేశారనుకోండి, నాకు చూసుకుంటే ఫాలోయింగ్ అంటే నన్ను ఫాలో చేసే వాళ్ళు ఎంతమంది 180 మంది ఉన్నారు కాబట్టి ఆ 180 మంది మాత్రం మందికే నేను పెట్టిన ఫోటో వెళ్తుంది, అదే ఈ ట్యాగ్స్ యూజ్ చేసి పెట్టాను అనుకోండి. సో ఇన్స్టాగ్రామ్ అనేది ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళందరికీ వాళ్ళ హోమ్ పేజ్లో కనబడడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ఒకరోజు 2 రోజులు కనబడకపోయినా కానీ, అంటే మన ఫోటో పెట్టినా వెంటనే కనబడకపోయినా కానీ ఒక 2 డేస్ 3 డేస్ అలా అయిన తర్వాత ఈ పోస్ట్ అయితే ర్యాంకింగ్ అవుతూ కనబడడం అయితే జరుగుతుంది అనమాట. సో అలాంటి వాళ్ళు మనం ఏం చేస్తుంటే ఇది ఇచ్చిన తర్వాత ట్యాగ్ ఏ పీపుల్ ఉంది కదా. సో ఒకవేళ మనం ఎవరికైనా ట్యాగ్ ఇవ్వాలనుకుంటే మన ఫ్రెండ్స్లో ఎవరికైనా వాళ్ళకైతే మనం ఇవ్వచ్చు.
ఫర్ సపోజ్ ఇవ్వకూడదు అనుకుంటే మీ ఇష్టం అది. సో విధంగా ట్యాక్స్ ఇవ్వాలనుకుంటే ఒకవేళ ట్యాక్స్ ఇచ్చి అప్పుడు యాడ్ లొకేషన్ ఉంటుంది కదా, లొకేషన్కి మాత్రం యాడ్ చేయండి. సో ఎందుకంటే కొంచెం లుక్ ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ లొకేషన్ అయితే యాడ్ చేయండి, ఎందుకంటే మీరు పర్ఫెక్ట్గా మీ ఫోటోకి అక్కడ డీటెయిల్స్ అన్నీ ఇచ్చినట్లయితే మాత్రమే ఫోటో అనేది అయితే బూస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఫస్ట్ సపోజ్ ఇక్కడ కాకినాడ అని ఉందనుకోండి, కాకినాడ అని ఇచ్చేసాను. సో ఇచ్చిన తర్వాత ఏం చేస్తానంటే ఈ టిక్ మార్క్ మీద ఇస్తున్నాను. సో ప్రాసెసింగ్ అని వచ్చింది, నాకైతే ఫోటో అయితే అప్లోడ్ కావడం అయితే జరుగుతుంది. చూడండి ఒకసారి. సో అయ్యింది. సో ఇక్కడ చూసినట్లయితే మోర్లో ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి కదా, ఎవరైతే ఇవి సెట్ చేస్తారో వాళ్ళకి ఈ ఇమేజ్ అయితే కనబడడం అనేది జరుగుతుందనమాట. సో దాని గురించి అయితే మీరు ఈ ట్యాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది, అదేవిధంగా లొకేషన్ కూడా ఇచ్చినట్లయితే ఆ లొకేషన్ ఉన్న వాళ్ళకి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చూసినట్లయితే సో మీకు కూడా అర్థమైందైతే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫొటోస్ పెట్టేస్తూ ఉంటారు, బట్ వాళ్ళకి కావాల్సిన లైక్స్ ఫాలోవర్స్ తొందరగా అయితే రారనమాట. నేను చెప్పిన మెథడ్తో మీరు పెట్టినట్లయితే మాత్రం మీకు ఈజీగా అంటే ఈజీగా లైక్స్ అలాగే కామెంట్స్ అదేవిధంగా ఫాలోవర్స్ కూడా వస్తారనమాట. సో ఇది ఇవాళ వీడియో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినది లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోపోయినటువంటి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ మీరు చూడవచ్చు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.